రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలకు చెందిన విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో వచ్చి చదువుకుంటారు. కాకపోతే విద్యార్థులు రావడానికి ఇక్కడ ఎంత టైం పడుతున్నది, అసలు టీచర్స్ ఉపాధ్యాయులు ఏమంటున్నారు, వారికి ట్రాన్స్పోర్ట్ ఉందా, అసలు వారి సమస్యలు ఏంది, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పదండి. పల్లెచిలక తండ, యాచారం ఇటువంటి తండాలకు సంబంధించి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకునేందుకు రోజు వస్తుంటారు. బడి అయిపోయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళాలంటే కనీస వసతి, బస్ సౌకర్యం కూడా లేక ఇక్కడ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పల్లెచిలక తండ ఏదైతే ఉందో ఈ స్కూల్ నుంచి సుమారు 6 కిలోమీటర్లు వస్తుంది. అంటే పిల్లలు రోజు స్కూల్ అయిపోయిన తర్వాత 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు. అసలు పిల్లల పరిస్థితి ఏంది, ఎన్ని రోజుల నుంచి ఇట్లా నడుస్తున్నారు, అసలు బస్ సౌకర్యం ఇక్కడ ఎందుకు కల్పించడం లేదు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పల్లెచిలక తండకు చెందినటువంటి పిల్లలు మనతో ఉన్నారు. నీ పేరేంది, నువ్వు ఏం చదువుతూ ఉంటావు, నీకు ఎటువంటి సమస్యలు ఇక్కడ మీ ఊరి నుంచి స్కూల్కు రావడానికి నీకు అనిపిస్తున్నాయి? పల్లెచిలక తండ నుంచి మేడిపల్లి వరకు మాకు 6 కిలోమీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ పోతాం మేము. ఎంత మేము కనీసం 100 మంది అయినా ఉంటాం దండ నుంచి వచ్చే వాళ్ళం. సమ్మె జరిగినప్పటి నుంచి మాకు అసలు బస్సే వస్తలేదు, మాకు చాలా కష్టమవుతుంది. సాయంత్రం 10th క్లాస్ మేము స్పెషల్ క్లాస్ చదవాలంటే చాలా కష్టమవుతుంది. మేమందరం కలిసి చదువు గురించి మాట్లాడుకుంటాం, కానీ రోడ్డు మీద వెళ్తుంటే చాలా అల్లరి అల్లరి చేసుకుంటూ వెళ్తున్నాం, చిరుతపులి భయంతో. అసలు మేము చదువుకోలేకపోతున్నాం బస్ గురించి సాయంత్రం. అంటే మీరు ఈ స్కూల్ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరితే మీ ఊరికి పోయేసరికి ఎంత టైం పడుతుంది? అంటే రోజు 6 కిలోమీటర్లు నడుస్తుంటే మీ కాళ్ళు నొప్పులు కానీ అటువంటివి ఏమి ఇబ్బందులు కలగడం లేదు? అట్లాంటి ఇబ్బందులు కలిగినా సరే మేము చదువుకోవాలని ఆ ఆశతో మేము స్కూల్కి వస్తున్నాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇంటికి పోయే వరకల్లో 8 అవుతుంది. మా డాడీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని పంపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఏదో ఒక ఉద్యోగం చేయాలని, మేము చదువుకోవాలని వస్తున్నాం. మాకు ఫేసర్ క్లాస్ ఏమో లేట్ అవుతుంది, ఇంటికాడ పోయేటప్పుడేమో 8:30 అట్లా సమయం అవుతుంది, నైట్ అవుతుంది. అంటే మీరు పోయే రూట్లో ఏ రకంగా ఉంది, కనీసం లైట్లలో ఉన్నాయా, చీకటి ఉందా? లైట్ లేవు, ఏం లేవు, అట్లానే వెళ్తున్నాం. అది కట్టెలవన్నీ కాస్తూ అట్లనే వెళ్తున్నాం మేము, భయంగా ఉంది. అంటే చిరుతపులులు ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. అంటే చిరుతపులుల వల్ల మీ ఊర్లో ఎటువంటి సమస్యలు వచ్చాయి, అంటే చిరుతపులి కనిపించినట్టు ఎవరైనా చెప్పారా? మేకలు ఆవుని తింటున్నాయి, భయపడుతున్నాం. అవి పాదాలకు ఉంటుంది కాదు, అవి కనిపిస్తున్నాయి, భయంగా ఉంది. మాకు ప్రభుత్వం బస్ రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు, అంటే నీకు స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. పదతరగతి చదువుతున్నప్పుడు నువ్వు రోజు 6 కిలోమీటర్ పొద్దున ఎట్లా వస్తావు మరి బడికి? పొద్దుగాల బస్ వస్తుంది, సాయంత్రం వస్తలేదు, అది రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎలా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు మీ స్కూల్కు, ఎట్లా ఉంది నీకు? మార్నింగ్ 8:00 బస్ ఉంది, కానీ నా ఈవినింగ్ మాత్రం లేదు. అప్పుడు 5:00 వస్తుండే బస్, చాలా ఇబ్బంది అవుతుంది. మరి మా ఊరు మొత్తం అడవి ప్రాంతం, అందుకనే నడుచుకుంటూ పోవాలంటే పులి అటాక్ చేసామని భయం. వెంబడి ఎవరన్నా సెక్యూరిటీ, ఏదైనా పోలీస్ కానీ ఎవరన్నా వస్తున్నారా, అసలు ఏదన్నా సెక్యూరిటీ ఉందా మీకు? రోజు ఎట్లా పోతున్నారు మరి, సాయంత్రం 6 కిలోమీటర్లు పోతే భయం అనిపిస్తులేదా? భయం అనిపిస్తుంది. ఎవరు సెక్యూరిటీ ఏమైనా, మేమే సుమారు 100 మెంబర్స్ ఉంటాం, అందుకని 100 మెంబర్స్ ఒకటేసారి కలిసి వెళ్తాం. వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తాము, అక్కడక్కడేమో మంటలు పెడతాం, పులులు వస్తున్నాయి. కొంతమంది చిన్న చిన్న పిల్లలేమో కలుదిరి కింద పడిపోతుంది అంత దూరం నడిచి నడిచి. రోడ్డు ఉంటుంది కానీ చుట్టుపక్కల మొత్తం అడవిలు, పెద్ద పెద్ద కుండలు ఉంటాయి, మొత్తం చెట్లు ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు. దాంతో చాలా భయం అవుతుంది. చుట్టుపక్కల ఎవరు ఉండరు, మేమే వెళ్తాము ఓన్లీ స్కూల్ పిల్లల్స్. మా తండకేంచి వచ్చేసరికి చాలా ఆయాసం అవుతుంది, మధ్యలో వస్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాము. అలా విధంగా నైట్ మేము వెళ్ళేసరికి పులులు అటాక్ చేసామని చాలా భయంతో వెళ్తున్నాము. నైట్ వెళ్ళేసరికి 7 అవుతుంది, అది 2 కిలోమీటర్స్కి మంట పెడతాం మేము. మంట పెట్టి మళ్ళా పెద్ద పెద్ద స్టిక్స్, కట్టెలు పట్టుకుని బ్యాట్లు ఉంటాయి మా దగ్గర, దాంతో అరుచుకుంటూ వెళ్తాం మేము. పిల్లలందరూ 10వ తరగతి చదువుతున్న వాళ్ళే ఎక్కువ వరకు ఇక్కడ పిల్లలు ఉన్నారు. గ్రామానికి వెళ్ళాలంటే ఇప్పుడు 10వ తరగతి స్పెషల్ క్లాసులు వైపు జరుగుతూ ఉంటే, మరో పక్కన ఊరికి వెళ్ళాలంటే కనీసమైన సదుపాయాలు లేవని చెప్తున్నారు. ఇంత హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామంలో బస్ సౌకర్యం లేకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అదేవిధంగా పులులు, 2 పులులు ఇక్కడ
సంచారం చేస్తుండటంతో వీరు వెళ్లే గ్రామాల మధ్యలోనే 2-3 సార్లు అవి మేకలపైన బర్రెలపైన దాడి చేశాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా వెంటనే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ బస్ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే కొన్ని దేశాలలో ఒక విద్యార్థి చదువుతుంటేనే ఆ విద్యార్థికి సంబంధించి ఒక 1 ఇయర్ పాటు ప్రత్యేకమైన రైళ్లు నడిపినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది 100 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నప్పుడు కనీసం బస్ సౌకర్యం లేదంటే ఇది దారుణమైన పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పిల్లలు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉపాధ్యాయులు వీటి పట్ల ఏమంటున్నారు, అసలు ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు, వారికి కూడా సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉందా, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడిపల్లి నక్కర్త గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రిన్సిపల్ జ్యోతి గారు ప్రస్తుతం మనతోనున్నారు. మేడం, బస్సు లేక పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీకు ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తుతున్నాయి, అసలు పిల్లల తరపు నుంచి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆర్టీసీ స్ట్రైక్ అయినప్పటి నుండి ఈవినింగ్ వచ్చే బస్సు రావడం లేదండి. దానికరి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాండా నుండి మనకు 92 స్టూడెంట్స్ వస్తారు. అది 6 కిలోమీటర్స్. అవి ఆ 6 కిలోమీటర్స్ కూడా పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు అలసిపోతున్నారు, సరిగా చదవలేకపోతున్నారు. 10th క్లాస్ రిజల్ట్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడబోతుంది. అదొకటే కాకుండా తాడిపర్తి, నానక్ నగర్ నుండి కూడా పిల్లలు వస్తున్నారు. నిన్న రాత్రి కూడా వాళ్ళు 7-8 వరకు ఇక్కడే ఉంటున్నారు. ఒక్కొక్కసారి అడవి గుండా పోవాల్సి వస్తుంది. మరి క్రూయల్ అనిమల్స్, పాములు ఇటువంటివి ఉంటాయి కదా. కాబట్టి మా పిల్లలకు కూడా మేము జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాం. గుంపులలో వెళ్ళండి అని, కలిసి వెళ్ళండి అని. అది ఫాలో అవుతారు. ఏ వచ్చినా కానీ ఎక్కిపోమని చెప్తున్నాం అందరు కలిసి. సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ట్రాలీస్. ఆ ట్రాలీస్ కూడా రాకపోతే ఇక్కడే ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఎంత లేట్ అయినా కానీ. ఇక్కడైనా కొంచెం స్పందించి మాలాంటి రిమోట్ ప్లేసెస్లో ఉన్న స్కూల్స్ కన్నా బస్ సర్వీస్ అట్లీస్ట్ ఇన్ స్కూల్ టైం మార్నింగ్ ఈవినింగ్ ఒకటి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉందా, అసలు మీరు ఏ రకంగా వస్తూ ఉంటారు బడికి? నేను అల్వాల్లో ఉంటాను. 100 కిలోమీటర్స్ అవే. బస్లో నోడు, క్రూజర్స్లో, ట్రాలీస్లో, ఆటోస్లో వస్తాను నేను కూడా. ఇక్కడ చిరుత పులులు ప్రధానంగా సంచరిస్తున్నట్టు చెప్తున్నారు. అంటే పులులు ఉన్న టైంలో మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది? అంటే మీరు ఎవరికైనా గవర్నమెంట్కి అప్పీల్ పెట్టుకున్నారా, ఇట్లా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు? నేను ఆల్రెడీ బస్ కోసం లెటర్ ఇచ్చాము సార్. ఈవెన్ వి మోటివేటెడ్ ఆల్ ద సర్పంచెస్ ఆఫ్ ద నేబరింగ్ విలేజెస్, దే ఆల్సో గేవ్ ఏ లెటర్. ప్రతి గ్రామ సభలో కూడా చెప్తున్నాను నేను. మధ్య మధ్యలో ఫోన్లు చేసి కూడా మాట్లాడుతుంటాను సర్పంచ్లతో, ఎక్కడ వరకు వచ్చిందని. అందరూ లెటర్స్ ఇచ్చారు, రిప్రజెంటేషన్ అడుగుతూనే ఉన్నాం గవర్నమెంట్. అంటే స్కూల్ స్ట్రెంత్ ఎంత ఉంది? 10th తరగతి వరకు 340 స్టూడెంట్స్ అండ్ 69 ఇన్ 10th క్లాస్, 92 ఫ్రమ్ తాండా. మోర్ దెన్ 50% స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ నేబరింగ్ విలేజెస్. అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ప్రత్యేకమైన క్లాసులు కూడా జరుగుతున్నాయి, పిల్లలు ఎక్కువసేపు బడిలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే పిల్లలు అసలు చదువు వైపు ఆసక్తి చూపిస్తున్నారా? భయం భయంగానే ఇంటికి ఎప్పుడు పోతాము, అసలు మా పరిస్థితి ఏంది అని వాళ్ళు అట్లా ఏమన్నా మిమ్మల్ని టెన్షన్ పెట్టే పరిస్థితి ఉందా? భయపడుతూనే కూడా పిల్లలు స్కూల్కి వస్తున్నారు. దట్ ఈస్ అ గ్రేట్ పాయింట్. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇన్ ద స్కూల్ సంథింగ్. మేము కూడా అదే చెప్తున్నాం, నడిచిపోతే అలసిపోతారమ్మా, ఇక్కడ క్లాస్ కంపల్సరీ అటెండ్ అయ్యి చదువుకోండి. వాళ్ళకు కూడా మేము మోటివేట్ చేశాము. దిశ కేసు అయిన తర్వాత కూడా షీటీన్స్ పిలిపించాను, టీచర్స్, నేను అందరం కూడా చెప్పాం, ఎటువంటి కేసు అయినా ఎవరు మీ దగ్గరకు వచ్చినా రాళ్ళు తీసుకొని ఏదో కొట్టండి, అవైతే అవైలబుల్ ఉంటాయి రోడ్డు మీద. ప్లస్ గోయిన్ గ్రూప్స్, దేనికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మన దగ్గరకు ఎవరు రారు. ఫస్ట్ మనం భయపడుతున్నట్టు కనిపిస్తేనే అవతల వాళ్ళు మనం దగ్గరకు వస్తారు. అది మనతో మాట్లాడేందుకు మరికొంతమంది కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. సార్, మీరు 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, బస్ సౌకర్యం లేక పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ ఈ విద్యార్థులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాల సందర్భాలను చూస్తే చాలా బాధేస్తుంది. ఈ ఊర్లో విద్యార్థుల మీదనే ఆధారపడి ఈ బడి నడుస్తూ ఉంది. ఈ బడిలో ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు, సీనియర్లు ఉన్నారు, మంచి బోధకులు ఉన్నారు. అయినా కూడా ఆ చదువును వాళ్ళు వినియోగించుకుందాము అని అంటే విద్యార్థులకు సౌకర్యం కరువైపోయింది. ముఖ్యంగా ఎప్పుడైతే దిశా సంఘటన జరిగిందో అప్పటి నుంచి తల్లిదండ్రులు మా పిల్లలను మేము పంపము బడికి, మాతోని కాదు అంటున్నారు. ఎందుకమ్మా ఎందుకు పంపరు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఇవాళ ముక్కు పచ్చలారని పిల్లలకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి బడీడు వచ్చినటువంటి పిల్లలు, 6 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు. వీళ్ళ మీద ఏమన్నా జరిగితే మీ ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారా, గ్రామ పెద్దలు బాధ్యత వహిస్తారా అని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. కనీసం బస్సు సౌకర్యాలు లేవు, వాస్తవమే. మరి చదువు అనేది మధ్యలో ఆపకూడదు కదా అని చెప్పి ప్రైవేట్ వెహికల్స్ ఏర్పాటు చేసుకోండి అని చెప్తే, వారు వ్యక్తిగత వాహనాలు ఎన్ని రోజులు వాళ్ళు ఈ విధంగా వాళ్ళు వినియోగించుకోగలరు? కాబట్టి 100 మంది తాండా నుంచి వస్తున్నారు అనంటే ఏ ట్రాక్టర్ సరిపోతుంది, ఏ ఆటో సరిపోదు,
ఇలా ఒక బస్సు అయితే మాత్రమే వస్తుంది కాబట్టి బస్సు లేకపోతే వారి జీవితం అంధకారం అన్న విషయం మాత్రమే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి విద్యార్థులకు సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళ భవిష్యత్తును కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అది మనం చూస్తున్నాం, ఉపాధ్యాయులు కూడా ఎంతో ఆవేదన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యార్థులకు చదువు చెప్దామన్నా అటు పేరెంట్స్ భయపడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగర శివార్లో రీసెంట్గా శిక్షా సంఘటన తర్వాత తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఎటువంటి స్పందన ఆర్టీసీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి లేకపోవడం బాధాకరం అని చెప్తున్నారు. ఎగ్జామ్స్ దగ్గర పడడంతో విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన టెన్షన్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయిందని చెప్పి ఇప్పటికైనా బస్సును ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను చదువుకునేందుకు పిల్లలు నానా రకాల కష్టాలు పడుతున్నట్టు మనకు కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తున్నాం రోడ్డు మధ్యలోనే పిల్లలు చలికి అదేవిధంగా నడిచి నడిచి అలసిపోయి మార్గ మధ్యలో మంట పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని ఎందుకంటే బ్యాగులు స్కూల్ వసతులతో ఆనందంగా ఇంటికి వెళ్లాల్సిన పిల్లలు కర్రలు అగ్గిపెట్టెలతో రోడ్ల మీద భయం భయంగా పాఠశాల ప్రభుత్వ పాఠశాల విద్యను చదువుకుంటున్నారు. అసలు ప్రతిరోజు మీరు మంట పెడుతూ ఉంటారా? అసలు ఏవి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదంతా చూస్తుంటే, మీకు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారు కదా, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఇది అసలే చలికాలం కాబట్టి అందుకోసం మంట పెడుతున్నాం మేము. మేమేమో మేడిపల్లికి చదువుకోవడానికి వెళ్తున్నాం. మా ఊరు పల్లె జలగదండ, ఇక్కడ నుంచి అక్కడ వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. ఇది దట్టమైన అడవి కాబట్టి ఏదైనా జంతువులు ఏదైనా వస్తుందని మా మీద అటాక్ చేసేదని మేము కట్టెలు మంటలు పెడుతూ మా ఊరికి వస్తాం మేము. ఇట్లా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? అసలు బస్సు వస్తలేదు, అప్పటి నుంచి పెడుతున్నాం. కనీసం 2 నెలలు అవుతుంది బస్సు రాకుండా, దానివల్ల రోజు పెడుతున్నాం ఇట్లనే. ఇప్పుడు రోజు 6 కిలోమీటర్లు నడిచి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఏమైనా చదువుకుంటావా, మళ్ళీ అలసిపోయి పడుకుంటావా, అసలు ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి? ఇప్పుడు 4:45కి స్కూల్ క్లోజ్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఇంటికి రావడానికి కనీసం 3 అవర్స్ అవుతుంది. అప్పటికి 7 అవుతుంది. దానివలన మేము ఏ సబ్జెక్ట్ కూడా తీసి చదువుకోలేము పరిస్థితి ఉంటుంది మాది. అందువలన మాకు బస్సు వస్తే దబ్బున పోయి ఏదైనా హోంవర్క్ ఏదైనా చేస్తాం. అది ఆ పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఏడవుతున్నది, ఇంకా నువ్వు ఇంటికి చేరుకోలే, ఇంకా టైం పట్టేటట్టు ఉంది, మధ్యలో మంటలు పెట్టుకొని మరీ ఆగుతున్నారు. అసలు ఇదంతా చూస్తే ఈ సమస్య ఏమనిపిస్తున్నది నీకు చదువు విషయంలో? మేము అసలు ఏం చదువుకుంటలేము సార్, చాలా భయం వేస్తుంది వెళ్ళేటప్పుడు. అందుకే అన్న వాళ్ళతో సపోర్ట్ తోటి ఇక్కడ మంటలు పెట్టుకుంటున్నాం. మేము ఈ స్కూల్ నుంచి అంటే ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు నుంచి భయం వేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ అటాక్ చేస్తుందో కూడా తెలుస్తలేదు. 7:30 అవుతుంటే ఇంటికి వెళ్ళే వరకు. వెళ్ళంగానే నువ్వు ఏమైనా చదువుతావా, లేకుండా వెళ్ళంగానే తిని పడుకోవడం? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? అయితే ఇంగ్లీష్ మీడియం. ఎట్లా ఉంటుంది పోయిన తర్వాత నీకు కాళ్ళ నొప్పులు అట్లాంటివి వస్తే రోజు మళ్ళీ పొద్దున ఏ రకంగా వస్తావు? కాళ్ళ నొప్పులు మస్తు నొప్పులుతాయి. వెళ్ళి ఇంటికాడ వాడుకుంటే మమ్మీ తిడుతుంది, ఎందుకు స్కూల్కి వెళ్తున్నాం, ఇంటికాడ ఉండిపోవచ్చు కదా అంటది. మాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే మేము వెళ్తున్నాం స్కూల్కి. అది ఆ పిల్లలు ఏంటంటే ఇప్పుడు చదువుకోవాల్సిన పిల్లలు మనం చూస్తున్నాము, ఓవైపు కట్టెలతో మరోవైపు అగ్గిపెట్టెలతో దారి పొడవున మంటలు పెట్టుకుంటూ విద్యను నేర్చుకునేటువంటి పరిస్థితి ఈ కాలంలో కూడా ఉందంటే మనకు నమ్మబుద్ధి అయితే లేదు. కానీ వాస్తవంగా కూడా ఈ మేడిపల్లి గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ తండాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలు మాత్రం వర్ణనాతీతమనే చెప్పవచ్చు. పిల్లలు ఇంకా కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు 7 అవుతున్నది, అయినా కూడా వారు ఇంటికి చేరుకోనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 అవర్ వారి ఇంటికి వెళ్లేందుకు టైం పట్టేటట్టు కూడా కనిపిస్తున్నది. ఇది ఈ రకంగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనతోని మాట్లాడేందుకు పల్లె చిలుక తండ గ్రామస్తులు ఉన్నారు. అసలు వారు విద్యార్థుల పట్ల వారు అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పిల్లల్ని బడికి పంపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మీ పేరేందండి? అసలు పిల్లలు చూస్తున్నాం మనం, 6 కిలోమీటర్లు రోజు నడిచి రావాల్సిన పరిస్థితి ఉంది. అసలు బస్సు కోసం మీరు ఎవరినైనా సంప్రదించారా? పిల్లలకు స్కూల్కు వెళ్లేందుకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? బస్సులు మాకు 11/2/2021 నుంచి మాకు బస్సు, అంతకుముందు రోడ్డు ప్రాబ్లం చాలా ఉన్నాయి. రోడ్డు ప్రాబ్లం ఉన్నప్పుడే బస్సులు నడిచినాయి, దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. అది అంతకుముందు మాకు రోడ్డు ఎంత పాడండి, అంత పాడపత్ర రోడ్డు ఉన్నప్పుడే బస్సులు నడిచింది. ఇప్పుడు అన్ని రోడ్డు అంతా డెవలప్ అయ్యే మూమెంట్లలో ఎప్పుడు మన సమయం నుంచి ఈ బస్సులు మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంత బయట పిల్లలకు ఈ టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 7:00 అవుతుంది.
వాళ్ళకి స్కూల్కి రావాలంటే మాకు ఇక్కడ టవర్ కూడా లేదు, ఫోన్లో టవర్ కూడా లేదు. వాళ్ళకి ఏ మధ్యాహ్నం ఏ ప్రాబ్లం అయింది, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇక్కడ రోడ్ ఏం పెద్ద బైపాస్ కాదు, ఆటోలు లేవు, వీటే వరకల బస్సులకు ఇబ్బందులు, వాళ్ళకు నడిచేటప్పుడు చిన్న చిన్న పరిస్థితి చూస్తేనే మాకు చాలా ఘోరంగా బాధ అనిపిస్తుంది. డిఎం దగ్గరికి వెళ్ళాం, రెండుసార్లు డిఎం దగ్గరికి వెళితే డిఎం అంటారు మాకు ఎక్కడ కలెక్షన్ ఉంటే అక్కడ మేము వెళ్తాము, పంపిస్తాం బస్సు, మీకు కావాలంటుంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళినాడు. ఈ ప్రజలను తీసుకుని సీఎం ఈ పారుమూల అకాడమీలలో ప్రజలు తెలుసుకుని సీఎం గారికి వెళ్ళాలంటే ఎవరికి వెళ్తాం? అంటే ఇంకొకటి చూస్తున్నాం, రెండు చిరుత పులులు కూడా సంచరిస్తున్నాయి పిల్లలు చెప్తున్నారు. అడవి పర్వతాలలో ఉన్నాయి, ఆ చిరుత పులులు ఉంటాయి, పొందలు ఉంటాయి, ఏవో చాలా ఉంటాయి. ఇక్కడ అవుపడుతుంది కదా, అందరికైనా గుట్టల ప్రాంతం కదా అవుపడుతుంది. వాళ్ళకి మధ్యన ఎవరికేమో దాడి పడి తరగతి తెలియదు. ఆ టైంలో ఎవరు చెప్పుకోవాలి? ఆ టైంలో ఫారెస్ట్ వాళ్ళని చెప్తారు, ఫారెస్ట్ వాళ్ళు మనిషి గొడ్డు పోతే ఇస్తారు కానీ మనిషి పోతే ఇస్తారా? ఫారెస్ట్ వాళ్ళు అటువంటి పరిస్థితి ఉంది. మాకు ఇమ్మీడియట్ డిఎం గారికి కానీ, కలవకుర్తి డిఎం కానీ, మన ఇబ్రాహీంపేట డిఎం గారికి అలా దయచేసి, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఎక్కడ ఉన్న బస్సులు కాదని ఖచ్చితంగా మాకు అంతకుముందు ఎలా ఉన్నాయో అలా బస్సులు దయచేసి పంపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ మీరు తెలియజేయండి, చెప్పండి. అంటే చూస్తున్నాం మనం, పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, 10th క్లాస్ పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి బస్సు సౌకర్యం లేదు, అసలు పిల్లల్ని బడికి పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? ఇటువంటి పరిస్థితులలో పిల్లలు ఏమంటున్నారు? తర్వాత 3 నెలలకెళ్ళి ఆర్టీసీ సమ్మె కార్మికుల సమ్మెతోని బస్సు బంద్ అయింది. కలవకుర్తి డిపో మేనేజర్ గారికి 2-3 సార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇబ్రాహీంపేట అయితే లెక్కలేదు, దాదాపు ఒక 10 సార్లు ఇబ్రాహీంపేట డిపో మేనేజర్ జరిగింది. రీసెంట్గా నిన్న కూడా మన యాచారం ప్రజాదర్బార్లో ఎంపీపీ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. డిపో మేనేజర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, మాకు కలెక్షన్ లేదు, మేము బస్సులు నడపలేం, సీఎం బంద్ చేయమనండి చెప్పంటాడు. సీఎం బంద్ చేయమన్న సమస్య పక్కన పెట్టండి, ఒకే ఒక బస్సు ఉదయం సాయంత్రం ఉన్న బస్సును కూడా పిల్లల గురించి భయపడడం. సుమారుగా దాదాపు ఈ పల్లెచలక తండకి వెళ్ళి 100 మంది మేడపల్లి ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. ఒకరోజు ధర్నా కార్యక్రమం 7 గంటలకెళ్ళి 11 గంటల వరకు ధర్నా కూడా చేసాం. ఆ రోజు పోలీసు వ్యాన్లు వచ్చినాయి, మీకు ఏం కావాలి, మీరు పోయి రిప్రజెంట్ చేయను సార్, రిప్రజెంట్ చేయండి వాళ్ళు చెప్పి ఒక 10 రిప్రజెంట్ చూపించాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు పిఎస్ వాళ్ళు మాట్లాడి బస్సుల గురించి మాట్లాడతాం, బస్సు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా బస్సు రాలేదు. సుమారుగా 6 కిలోమీటర్లు పల్లిచలకతండు మేడిపల్లి సాయంత్రం పూట 4:45 అక్కడికెళ్ళి బయటకు వెళ్తే దాదాపు 7:30 అవుతుంది. మధ్యలో ఫారెస్ట్ టోటల్గా ఫారెస్ట్, అటవీ శాఖ అధికారులు 2 పులులు ఉన్నాయి, వాటికి పిల్లలు ఇంకో 2 అయినాయి, దాదాపు 4 పులులు ఉన్నాయని చెప్పారు. ఈ పులుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సమ్మె తర్వాత బస్సు కిరాయిలు పెంచారు, అయినా కూడా సరే బస్సు కిరాయిలు ఆదాయం లేదు తగ్గిందని చెప్పారు. గత 7 సంవత్సరాలు కిరాయిలు పెంచలేదు, పెంచారు అనుకో, కిరాయిలు పెంచిన తర్వాత కూడా బస్సులు లేవు కావాలి. ఒకటే మేము అడుగుతున్నాం, కంపల్సరీ మాకు బస్సు సౌకర్యం కల్పించేసి మా ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. పల్లె చిరుకల తండ మహిళలు కూడా ఇక్కడ మనతో మాట్లాడేందుకున్నారు. మనం చూస్తున్నాం పిల్లలు రోజు నడుచుకుంటా పడుకోవడం, ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు పిల్లలను స్కూల్ అనిపిస్తుంది సార్. అవును, ఇక ఆడపిల్లలు పొద్దుగాల పోవాలంటే బస్సులు లేవు, బస్సులు లేకుంటే పాపం నడిచిపోతున్నారు, నడిచి వస్తున్నారు, 7 గంటలకు వస్తున్నారు. అది ఎంత బాధ అవుతుంది వాళ్ళకు, 100 దబా దబా 150 పిల్లలు పోతున్నారు మేడిపెళ్ళికి. అయితే మేము కూడా ముసలోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు బస్సు రావటం లేదని చాలా బాధ ఉండదు నాయన. ఆడపిల్లలు అయితే పాప వాళ్ళు పోతారు వస్తారు, ఏమైనా భయం అవుతుంది వాళ్ళకు. ఇక సర్పంచ్ కూడా చెప్తున్నారు, పాపం చెప్తున్నారు కానీ సర్పంచ్ మాట ఎవరు పట్టించుకుంటలేరు, పట్టించుకుంటలేరు. బస్సు రావటం లేదు, మళ్ళీ అమౌంట్ వస్తలేదని బస్సు కూడా వస్తలేదు, చాలా బాధ ఉండదు నాయన. ఇక ఎట్లా చేయాలనో ఏమో. పిల్లలు ఇంటికి వచ్చాక ఏమని చెప్తున్నారు వాళ్ళు? 6 కిలోమీటర్ నడిచి నడిచి మేము కాళ్ళు వస్తున్నాయి మేము, వాళ్ళ సద్వాగం అయిపోతుంది, వాళ్ళ జీవిత భాగ్యం అయిపోతుంది కదా, ఎట్లా చేస్తాం మరి? ఇక చేసేది ఏం లేనా మరి. ఇప్పుడు ఎక్కడ పోయి ఆ బస్సులు రావాలి మా తండకు, బస్సులు వస్తే మంచిగా ఉంటుంది. ముసలికైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా మంచిగా ఉంటుంది. ఆడపిల్లలు పాపం ఎక్కడ నన్ను చెట్టల్లో బొట్టలలో నడిచి వస్తే ఎట్లా ఉంటుంది ఆయన? మగ పిల్లలు ఎట్లనే వస్తారు, ఆ లిఫ్ట్ ఆడుకొని వస్తారు. చిన్న ఆడపిల్లలు ఎట్లా వస్తారు, రారు కదా. చేతామని చేస్తున్నారు కానీ రావాలి నాయన అని మేము కూడా బాధపడుతున్నాం. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కొన్ని గ్రామాలలో కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రభుత్వ విద్యను చదవాలంటే విద్యార్థులు ఎన్నో కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ విద్యను విద్యార్థులు చదువుకునేలా ఈ రంగారెడ్డి జిల్లా మేడిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి తండావాసులకు అన్ని సౌకర్యాలు కల్పివ్వాలని అటు విద్యార్థులు తండావాసులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందిస్తారని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో విజయ్, V6 న్యూస్, రంగారెడ్డి.